मधुली कास्ट रेसीपी इवा चूपो इंस्टेंट आलू कटलेट प्रिपेर विदाउट मन ब्रेड क्रम्स अल्टरनेट मन बो इंदोहा अन्ट पोहा इंस्टेड ऑफ मन ब्रेड क्रम्स पोहा यूज दींट फर्स्ट मन इंग्रीडियंट्स चूद्दाम दींट मन कावाल्सिंदि पुदीना नेक्स्ट 1 टेबल स्पून ऑफ चिल्ली पाउडर 1 टेबल स्पून ऑफ चाट मसाला इंका कोंचम जिंजर पेस्ट इंका सरिपड़िनंत साल्ट नेक्स्ट दीन कोसम मनम फर्स्ट गा मेन इंग्रीडियंट आलू तीसुकुंदामु आलू नेनु इक्कड 3 तीसुकुंटुन्नानंडि दानि कोसम 1 कप ऑफ पोहाने तीसुकुंटुन्नानु దీన్ని ముందుగా మనం 5 మినిట్స్ నానబెట్టేసుకోవాలి ఫస్ట్ వాష్ చేసుకోవాలి 2 టు 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ వరకు వాటర్ అంతా డ్రైన్ చేసి డ్రై చేయాలి 5 మినిట్స్ తర్వాత దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు ముందుగా మనం ఈ పొటాటోస్ బాయిల్ చేసుకున్నానండి నేను పొటాటోస్ ని బాయిల్ చేసుకొని కూల్ డౌన్ అయ్యాక పొటాటోస్ ని మనం గ్రేట్ చేసుకోవాలి మీరు స్మాష్ చేయకూడదండి పొటాటోస్ ని ग्रेट चेसुकुंटे मनकु बागा वस्तुंदन्नमाट इक्कड ना पोटाटोस चाला मेत्तगा उडिकिपोयायी सो मीरु कोंचेम मीडियम मरी मेत्तगा काकुंडा कोंचेम मीडियम गा बॉयल चेसुकुंटे सरिपोतुंदी मन पोटाटो ग्रेट चेसुकुन्नाम कदंदी दींट्लो मन इंग्रीडियंट्स वेसेसुकुंदाम रेड चिल्ली पाउडर 1 टेबल स्पून इदि वेसेस्तुन्नानु अन्नी ओकेसारी वेसेसुकोवच्चु चाट मसाला कोंचेम पुदीना दि साल्ट इंका जिंजर पेस्ट अंडी इदि मन इष्टं मीद ऑप्शनल वेसुकुन्ना वेसुकोकपोयिना ओके दीन्नी कोंचेम मिक्स चेसुकोनी मन मेन इंग्रीडियंट अंडी इदि पोहा इदी वेसुकुंटेने मनकी ब्रेड इदी कटलेट्स क्रिस्पीगा वस्तायन्नमाट सो इप्पुडु मनं मिक्स चेसुकुंदां बागा मिक्स चेसुकोवाली मिक्स चेसुकुन्नाक डफ प्रिपेर अय्याक दानि मनं 20 मिनिट्स साइड की पेट्टेसुकोवाली तर्वात बॉल्स चेसुकोवाली बागा मेत्तगा मिक्स चेसुकोवालंडी लंप्स लेकुंडा मिक्स चेसुकोवाली దాన్ని సైడ్ కి పెట్టేసుకోవాలి ఒక 20 నిమిషం ఇప్పుడు మన డఫ్ ప్రిపేర్ అయ్యిందండి దీన్ని మనం బాల్స్ లాగా చేసుకుందాం కొంచెం పెద్ద ముద్ద తీసేసుకోండి తీసుకొని ఆయిల్ చేతికి రాసేసుకొని ఈ బాల్ ని బాగా రౌండ్ గా చేసుకోవాలి చేసుకొని लाइट गा प्रेस चेयालन्नमाट मरी एक्कुव कूडा प्रेस चेयोद्दंडी लाइट गा प्रेस चेयंडी इला वस्तुंदि मन कटलेट बॉल्स चिन्न कावाल्सि चिन्नगा पेद्द कावाल्सि पेद्दगा एलागैना मीरु प्रेस चेसुकोवच्चु चूडंडि इंते चिन्नगा मनं इला చేసేసుకోవాలని అన్ని బాల్స్ చేసేసుకొని కట్లెట్స్ లాగా ఉత్తుకోవాలి ఈ బాల్స్ లా కాకుండా ఫింగర్స్ లాగా కూడా చేసి చూపిస్తాను అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మన బేబీస్ కి వాళ్ళకి ఇయొచ్చు ఫస్ట్ ఇలా బాల్స్ లాగా చేసేసుకొని దీన్ని మనము ఇలా రోల్ చేసుకోవాలండి కాస్త సన్నగా చేసుకుంటే మనకు ఫ్రైయింగ్ కి చూడండి ఇలా వచ్చాయన్నమాట ఇలా మనం ఇక్కడ పెట్టేసుకుందాం అవి కూడా ఇలా చిన్నగా పెద్దగా ఏ సైజ్ అయినా ఓకే మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోవచ్చు ఇవి బేబీస్ కి చేతిలో ఇచ్చేస్తే వాళ్ళే ఫింగర్ స్నాక్స్ లాగా తినేస్తారండి చూడండి ఇలా అవుతాయన్నమాట మన कटलेट्स मरी आलू फिंगर्स रेंडु रेडी अय्यायंडि इप्पुडु मनं दीन्नि इप्पुडु फ्राई चेसुकुंदां मुंदुगा आयिल हीट अयिंदा लेदा चेक चेसुकोंडि नेक्स्ट मन आलू
కట్లెట్ ని దాంట్లో వేసేస్తాను ఒక 2 టు 3 నిమిషస్ అది ఫ్రై అవ్వనివ్వాలి వెంటనే ఫ్లిప్ చేయొద్దండి ఎందుకంటే మళ్ళీ అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫ్లిప్ చేసుకుంటే అది ఈజీగా క్రిస్పీగా ఇప్పుడు మనము ఈ పొటాటో ఫింగర్స్ ని ఫ్రై చేసుకుందామండి పాన్ లో ఆయిల్ హీట్ ఎక్కిచాం కదా దాంట్లో వేసేసుకుందాం చూడండి మన కట్లెట్స్ ఫ్రై అయిపోయాయి సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వాటిని మనం ఇలా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి ఒక టిష్యూ వేసేసి కింద ఇలా సర్వ్ చేసి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి మన పొటాటో కట్లెట్స్ దీన్ని మనం కెచప్ తో సర్వ్ చేసుకోవచ్చు మన పొటాటో ఫింగర్స్ కూడా చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయో దీన్ని బేబీస్ కి కూడా మనం ఇవ్వొచ్చు థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై వీడియో థాంక్యూ